అరే ఎంటర్ అయ్యేది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకన్ కొట్టండి ఏపీఎంసెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మనకి పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఏమైనా కొత్త డేట్ వస్తరికి ఫిక్స్ చేశారా ఏమైనా అప్డేట్ వచ్చిందా రాలేదా చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది చాలామంది విద్యార్థులు కూడా కామెంట్ అయితే చేశారనమాట దీనిపైన మనకి ఈరోజు అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మ్యాక్సిమం గవర్నమెంట్ కూడా అదే ఆలోచనలు అయితే ఉందన్నమాట అదేంటి ఆ డేట్ ఏంటి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను వీడి లైక్ చేయండి ఒక టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అన్నమాట కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్లైకన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి ఏపీ అప్సైట్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ చూస్తున్నారు కదా మనకి వెబ్సైట్లో కూడా డేట్స్ అనేవి రిమూవ్ చేశారు దీన్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు అఫీషియల్గా ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేశారని మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మనకి న్యూస్ పేపర్లో ఈరోజు ఈ ఆర్టికల్ పబ్లిష్ అయితే చేయడం జరిగింది దీంట్లో ఏమని చెప్తున్నారంటే ఏపీ ఎంసెట్ పరీక్ష అయితే మే ఫిఫ్టీన్త్ నుంచి నిర్వహించేందుకు మనకి కసరత్ అయితే చేస్తున్నారన్నమాట మ్యాక్సిమం మనకి ఇదే డేట్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది దీనిపైన త్వరలో ఒక డిసిషన్ తీసుకొని డేట్స్ అయితే మళ్ళీ ఫ్రెష్గా రిలీజ్ చేస్తారన్నమాట వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మనకి ఈ వీక్ ఎండింగ్ ఏదైనా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఏపీ ఎంసెట్ పరీక్ష తేదీల్లో మార్పు మనకి యాక్చువల్గా ఇదివరకు మే థర్టీన్ నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ కావాలి మనకి ఆ రోజు ఎలక్షన్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు మనకి మే ఫిఫ్టీన్ నుంచి నిర్వహించేందుకు అయితే చేస్తారన్నమాట ఎగ్జామ్ అదే డేట్ అయితే ఉంటుంది ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి ఉంటాయి తర్వాత బైపీసీ వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది మీకు ఏదైనా సరే డేట్ కన్ఫర్మ్ అయినా మళ్ళీ ఏమైనా డేట్ ఏమైనా చేంజ్ అయినా అప్డేట్ అయినా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ అప్డేట్ అయితే మే పదిహేడు నుంచి పెడదామని గవర్నమెంట్ అయితే ఆలోచనలు అయితే ఉందన్నమాట దీనిపైన త్వరలో మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది